నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్ముని వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. ఫిబ్రవరి 6 నుండి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన మహాధర్నా, హాజరైన పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మికులు. ఆదరణ 2 పథకంలో లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జాతిపిత మహాత్మాగాంధీ యొక్క ఆశయాలను, ఆయన నడిచిన శాంతియుత మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించి నేటి తరం ముందుకు నడవాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. మహాత్ముని స్మరిస్తూ గత 4 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పథకం ద్వారా దేశాభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్డులోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాంతియుతంగా సత్యాగ్రహం అనే ఆయుధంగా బ్రిటిష్ వారిని ఎదిరించి భారతదేశానికి స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని ఆర్డీఓ పెంచల్ కిషోర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య, పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ రోజున మహాత్మా గాంధీ యొక్క నిజమైన ఆదర్శాలను, వారి యొక్క మార్గాలని కూడా తప్పనిసరిగా మనం అనుసరించడం కోసం మరొక్కసారి పునరంకితం కావటానికి ఈ యొక్క నిరసనగా మనం భావించాలి. తప్పనిసరిగా మహాత్మా గాంధీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్తపాత రహిత విప్లవాన్ని, అంటే బుల్లెట్ ద్వారా కాకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎక్కడ రక్తం చిందించకుండా ప్రపంచానికి సంబంధించి ఒక మార్గదర్శనం అవ్వటం వల్ల దాన్ని ఆదర్శంగా తీసుకొని పోలాండ్లో లెచివాలేసా కానీ, దక్షిణాఫ్రికాలో కానివ్వండి, అదేవిధంగా రంగూన్లో కానివ్వండి, బర్మాలో, అన్ని చోట్ల కూడా ఆ మహనీయుని యొక్క ఆదర్శాలని, నిజమైనటువంటి శాంతియుత విధానాలని అనుసరిస్తూ ప్రపంచ మానవాళికి ఒక సందేశాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ గాంధీ యజాన్ని, గాంధీ మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ రోజున గూండాగిరి, హింస, దౌర్జన్యాలు, మత కల్లోలు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నిజమైనటువంటి గాంధీగిరి, గాంధీ మార్గం, శాంతియుతము, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించానటువంటి నిజమైనటువంటి శాంతి కాముకుడు, ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి తన మలమూత్రాలని తానే తీసుకుని మనకి శాంతియుతంగా సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని ఎదిరించి తన ఒకే ఒక పిలుపుతో మన భారతదేశాన్ని అంతా ఏకం చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా తిరుగుబాటు శాంతియుతంగా చేసి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చినటువంటి మహాత్మాగాంధీ గారిని ఈరోజు కొంతమంది దుండగులు ఈరోజు హత్య చేయడం జరిగింది 1945 సంవత్సరంలో. సో ఇటువంటి శాంతియుతమైనటువంటి సందేశాన్ని మన భారతదేశానికి ఇచ్చి మన అందరికీ స్వేచ్ఛావాయులను కల్పించినటువంటి మహాత్మాగాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మన భారతదేశం యొక్క యువత అందరూ కూడా నడిచి ఈ భారతదేశాన్ని ఎటువంటి మతోన్మాద శక్తులు కానీ లేకపోతే హింసాత్మకమైన శక్తులు కానీ నడపకుండా ఒక మంచి అభివృద్ధి పదంలో యువత స్వేచ్ఛాయుతమైన గాలు పీల్చుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగా దేశంగా మార్చడానికి యువత మన గాంధీ మార్గాన్ని ఎంచుకొని గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఈరోజు జాతి మొత్తం కూడా మన గాంధీ గారికి నివాళులు అర్పిస్తారు. మహాత్మాగాంధీ చూపిన బాటలో పయనిస్తామని వైసీపీ నాయకులు పునరుద్ఘటించారు. వైసీపీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అహింసా మార్గంలో పయనించాలని నాయకులు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుప్పం ప్రసాద్, సింగరాజ్ వెంకట్రావు, ఎన్విఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఈరోజు వారి ఆశయాలన్నీ కూడా డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ దివంగత నేత అడుగుజాడల్లో వారు నడవటం జరిగింది. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ కానీ, ఈరోజు రాజ్యాంగ విలువలు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరగటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఈరోజు ఎవరికీ స్వతంత్రం లేదు, మహిళలకు కూడా స్వేచ్ఛ స్వతంత్రం లేదు. అంతేకాదు ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని కొనుక్కొని మంత్రులుగా ఇచ్చి అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ఒక రాజ్యాంగాన్ని రాసుకొని మనందరం ఉంటే వాటన్నిటి కూడా అవహేళన చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తాం చూస్తూ ఉంటే, మద్యాన్ని కూడా ఏరులై పారిస్తూ బెల్ట్ షాపులు చేస్తూ ఇవన్నీ చూస్తే మహాత్మా గాంధీ ఖచ్చితంగా వారి ఆత్మ బాధపడుతుందని తెలుసుకోమని చంద్రబాబు నాయుడు తెలియపరుస్తూ ఈరోజు ఒంగోలు పార్టీ ఆఫీసులో మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన అహింస అనే విధానంతో మహాత్మా గాంధీ గారు మన దేశాన్ని జరిపించడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా అహింస కాదు, మొత్తం చూస్తే హింసాకాండగా మార్చేశారు ఈ రాజకీయ నాయకులు. మన వైఎస్ఆర్ జగన్ గారు రేపు ముఖ్యమంత్రిని చేసుకొని మనం అహింస విధానంతో కూడిన నవరత్నాల పథకాన్ని తీసుకొస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా గాంధీ బ్రిటిష్ వారి మీద పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ ఇప్పటి యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మహిళల మీద మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద హింసా విధానాన్ని ప్రోత్సహిస్తూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈరోజు గాంధీ తాత వర్ధంతిని పురస్కరించుకున్న వాళ్ళ మీటింగులు చూస్తే వాళ్ళే అసలు అహింస అంతా మాతోటి ప్రారంభమని చెప్తారు. ఒకసారి చరిత్రని తిరగేసుకుని వనజాక్షి కానీ ఎవరైనా కానీ అటువంటి కార్యక్రమాలన్నీ ఒకసారి తిరగేసుకొని పూజ్య బాపూజీ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదే లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా ఆయన మరి అహింసావాదాన్ని ఏ విధంగా కనుక్కున్నాడు అనేటటువంటి దాని మీద ఆలోచన చేసినట్లయితే, ఒక రోజున కస్తూర్భాయ్ గాంధీ గారు మంచి కూర చేయలేదని చెప్పిన వారు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆమె మీద కోప్పడి ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి తలిపేసేసాడు. తలిపేసిన తర్వాత ఆ చలిగాలిలో తెల్ల వార్ధులు మరి ఎలాగే నిలబడిపోయింది, మర్చిపోయాడు తలుపేసి. తెల్లవారి పొద్దున్న లేచి తలుపు తీసేటప్పటికీ ఆమె గడగడగడగా వణుకుతూ ఆ చలిగాలిలో ఉన్నప్పుడు అప్పుడు కళ్ళీలు పెట్టుకొని, నేను ఎంత హింస చేశాను, ఎంత బాధ పెట్టాను ఈమెని చెప్పిన కస్తూర్బా గాంధీని మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హింసావాదం కాదు, ఈ ప్రపంచానికి అహింసావాదం అనేటటువంటిది అవసరం అని చెప్పి కనుక్కున్నటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఇక్కడ ఒక పక్క కుల పోరాటం, మరొక పక్క ఆర్థిక పోరాటం సమస్యల మధ్య సాగిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు
ఏ విధంగా అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వారిని పారదోలాలనే దృఢ సంకల్పంతో విరోచితమైన పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పోరాటంలోని ప్రతిఫలమే ఈనాటి భారతదేశ స్వతంత్ర దినంగా మనం భావిస్తాం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ నబీ రసూల్, కార్మిక పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేవీఎస్ నరసింహారావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి సుజాత, కార్మిక పరిషత్ నాయకులు బ్రహ్మానందం, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎంఆర్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వాకా రమేష్, బెజవాడ రవి, ఎస్ పోలయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షులు బీవీ రావుతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ పైన ఉన్నది. మరి ఏదైతే నష్టాలతో నడుస్తున్నటువంటి పల్లె వెలుగు సర్వీసుల పైన కూడా మోటార్ వెహికల్ ట్యాక్స్ను ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్నది, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, ట్యాక్స్ హాలిడేను ప్రకటించాలి. ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే ప్రభుత్వం వివిధ రాయితీల ద్వారా వివిధ కారణాల ద్వారా బకాయి పడిందో ఆ బకాయిలైనటువంటి సుమారు 1,000 కోట్లను వెంటనే చెల్లించాలి. ఈ ఆర్టీసీ వాస్తవంగా మా అంతర్గత సామర్థ్యం వల్ల ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నది కానీ నష్టాల్లో లేదు. ఈ నష్టాలు కేవలం డీజిల్ రేట్ల పెరుగుదల, దానిపై వేస్తున్నటువంటి ట్యాక్స్ పెరుగుదల, అలాగే మోటార్ వెహికల్ పన్నులు, మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిల చెల్లింపు చెల్లింపకపోవడం, మరి ఇతర కారణాల వల్లే సుమారు 6,000 కోట్ల రూపాయలు మరి ఈ 3 సంవత్సరాలు పేస్ గెలిచిని ఈ రోజున గెలిచినటువంటి ఐక్య కూటమిగా మేము ముందుకు తీసుకురావడం వలన మేము గెలవడం ఇష్టం లేనటువంటి కొంతమంది పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ యాజమాన్యంలో ఉన్నటువంటి వారు కానీ గెలవడం ఇష్టం లేని కొంతమంది పెద్దలు ఈ పే స్కేల్ ఇంతకంటే ఎక్కువ జరపకూడదు అని చెప్పిన ఉద్దేశంతో ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా మేమైతే చెప్తా ఉన్నాం, కార్మికులందరి పక్షాన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకొని తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా అసలు ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ గురించి పట్టించుకోవట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎండీ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ ఖచ్చితంగా తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేస్తా ఉన్నారు. ఖబర్దార్ మీరు, మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పథకాల్లో ఆర్టీసీ కార్మికుడికి వర్తించే సంక్షేమ పథకం ఒక్కటి కూడా లేదు. అలాంటి జీవన స్రవంతిలో ఆర్టీసీ కార్మికుడు కూడా బతుకుతా ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వం ధరలు కానీ అన్ని పెంచుకుంటా పోతా ఉంది, మరి ఆ కార్మికుడికి మాత్రం వేజెస్ పెరగకపోతే ఎట్లా? పేకం టీ వేసేమన్నారు, వేసేమన్నారు, కాలయాపం చేస్తున్నారు 21 సంవత్సరాలు. ఈ రోజున ఇది ఒక ఏ నాయకుడికో దేనికో ఒక పార్టీకో సంబంధించింది కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజున ఈ వేజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలీ చాలని జీతాలు, ఈరోజు పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, హౌస్ రెంట్లు కట్టుకోవాలన్నా కానీ, హాస్పిటల్స్కి వెళ్తే బిల్లులు, ఇవన్నీ తడిచి మోపిడి అవుతున్న సార్లో ప్రతి కార్మికుడు పేకం టీ పే చేయాలి, 50% కావాలని చెప్పి ప్రతి కార్మికుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆదరణ పథకం ద్వారా 27 కోట్ల రూపాయలతో 4,482 మందికి యూనిట్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఆదరణ పథకం యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం రావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలియజేశారు. ఆరోగ్యం బాగాలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు జనార్దన్ తెలిపారు.
ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, ఎంఈ సుందరరామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి పదవిలో మనందరూ మనస్ఫూర్తిగా పేదరికంపై గెలుపు ఎస్సీ ఎస్టీ వ్యాపారపరంగా చిన్న చిన్న ఆడుకుంటూ అదే రకంగా ఇంప్లిమెంట్ మనకి ఇప్పటి వరకు 4482 మందికి మన నియోజకవర్గం ద్వారా వాళ్ళకి ఏదైతే వృత్తులు కావాలో అవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి 27 కోట్ల రూపాయలు మనమంతా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. మొన్నే జనభూమి 6వ విడత కూడా జనభూమి కార్యక్రమం చేసుకున్నాం. ఫస్ట్ జనభూమికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో కానీ ప్రతి మన టౌన్లో ప్రతి డివిజన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలతోటి అదేవిధంగా ఒక్కొక్క డివిజన్లో 300 సమస్యలు మాకు పెన్షన్స్ రావట్లేదు, మాకు హౌస్ లేదు, మాకు రోడ్డు కావాలి, మాకు మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఎన్నో అర్జీలు వచ్చాయి. ఆ తర్వాత మొన్న 6వ విడత జనభూమికి వెళ్తే మనకి ఇంకా కంప్లైంట్స్ ఏమున్నాయని అడిగితే కూడా ఏమీ లేని కంప్లైంట్స్ వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మన నియోజకవర్గాన్ని అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజే కాదు, ఆ రోజే కాదు, ఒక యనమల రామకృష్ణుడు కానీ, ఒక కేఈ కృష్ణమూర్తి కానీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయంగా వృద్ధిలోకి తీసుకురావటమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 26 మంది మంత్రుల్లో 8 మందిని బలహీన వర్గాలకు చెందిన మంత్రులు నియమించడమే కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా బలహీన వర్గాలకు చెందిన కేఈ కృష్ణమూర్తి గారిని, ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు గారిని నియమించడం అనేది ఎక్కడా జరగని విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దానివల్ల లబ్ధి పొందుతూ వాళ్ళ యొక్క పనిభారాన్ని తగ్గించుకొని సులభతరంగా పనిచేసుకోవడం అలవాటు చేసుకున్నటువంటి క్రమంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్నికొనండి నా జీవితమే నా సందేశం అని చాటిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎంతో నిరాడంబరత్వంతో ఎలాంటి భేషజాలకు పోకుండా తన జీవితాన్ని జరిపాడని వాసవి క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ రీజియన్ చైర్మన్ తుమ్మపూడి బుచ్చుబాబు, వాస్వి క్లబ్ మహిళా ఫెమినా అధ్యక్షురాలు గ్రంథిలక్ష్మి, వాస్వి క్లబ్ జాతీయ వాసవి గురు గార్లపాటి బ్రహ్మానందం, రాధామాధవి, నాగమణి, సుప్రియ, అనిల్, సురేష్, ఆల్ ఇండియా మహాత్మా సోషల్ జాతీయ ఉపాధ్యక్షులు రాధా రమణగుప్తా, ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఉపాధ్యక్షులు దయడే ప్రభాకర్, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, చేమకుర్తి సుబ్బారావు, మారెళ్ల గోపి తదితర సభ్యులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ గారి 71వ వర్ధంతి సందర్భంగా బాపూజీ కాంప్లెక్స్లోని గాంధీ గారి విగ్రహం దగ్గర గాంధీ గారికి పూలమాలలు వేసి వర్ధంతిని సందర్భంగా నివాళులు అర్పించాము. మహాత్మాగాంధీ గారి వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. ఈరోజు మహాత్మాగాంధీ గారి 71వ వర్ధంతి సందర్భంగా మేము బాపూజీ మార్కెట్లోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలను కొంచెం చేసి నివాళులు అర్పించినాము. ఆ జాతిపిత స్ఫూర్తిని మేమందరం తీసుకొని మా వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఆయన స్ఫూర్తితోటి నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జీవ నా జీవితమే నా సందేశమని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, వారి స్ఫూర్తితో ప్రజలందరం అలాగే మా వాసవి క్లబ్స్ అలాగే మా ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ తరఫున సమాజంలోని ప్రతి కార్నర్కి మేము
మా సేవలను విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు ప్రజలకి మీడియా ముఖంగా చెప్తున్నాము. నేడు మహాత్మా గాంధీ గారు తలుచుకునేది ఒక వారి జయంతి వర్ధంతులకే అయిపోతుంది, కానీ వారి స్ఫూర్తి మన నరనరాల్లో మన ప్రతి భాగంలో వారి ఇచ్చినటువంటి శాంతి సందేశము వారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతారని స్పెరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు బి తిరుమల విలేకరులకు తెలియజేశారు. 2013లో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ నేతృత్వంలో ఈ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన పూర్వ విద్యార్థులను సమీకరించి వారికి ఈ సంస్థ గురించి తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు తిరుమల తెలియజేశారు. కొందరు విద్యార్థులు గత చరిత్ర తెలియకపోవడంతో బానిసలుగా తయారయ్యారని తిరుమల ఆవేదన వ్యక్తం చేశారు. స్పెరోస్ సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ కోటేశ్వరరావు, గౌరవ సలహాదారులు జే మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు పి రాంబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ మీద ఏర్నేషన్ స్థాపించడం జరిగింది. స్పెరోస్ అంటే స్టేట్ వెల్ఫేర్ ఏరోస్, అంటే సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు, చదివినటువంటి వారు ఆకాశమే హద్దుగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఒక ఉన్నతాశయంతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము స్టేట్ వెల్ఫేర్ ఏరోస్ అంటున్నాం. ఏరో అంటే గ్రీక్ వరల్డ్లో ఆకాశం వైపు దూసుకెళ్ళడం అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి చేయూతను అందిస్తే ఎంత ఎత్తుకైనా ఎదిగే అవకాశం ఉంది. ఈ సమాజంలో ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప వాళ్ళగా తయారు కావడానికి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్వేరస్ ఇంటర్నేషనల్ సంస్థ. అందులో భాగంగా 2014 మే 25వ తారీఖున ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలని అతి చిన్న వయసులోనే మాలవత్ పూర్ణ అనే ఒక గిరిజన అమ్మాయి, సాధనపల్లి ఆనంద్ అనే ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిలు నిరుపేదలైనప్పటికీ ప్రపంచంలో ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. అలా ఆ పర్వతం మీద డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ చిత్రపటాన్ని నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి మేము ఎవరికీ తక్కువ కాదు, మేము అనుకుంటే ఏదైనా సాధించగలమనే ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి స్వేరస్ ఇంటర్నేషనల్ సంస్థ, తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నేను ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ జిల్లా కమిటీని ఫామ్ చేయడానికి వచ్చాం. సో ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా, జిల్లా ఇన్ఛార్జిగా కోటేశ్వరరావుని నియమిస్తున్నాం. తదుపరి పూర్తి కమిటీని త్వరలోనే ఎన్నుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. పనులు ఈ సంస్థ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చిన రాష్ట్ర స్పెరోస్ అధ్యక్షులు తిరుమల గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి సేవా కోటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి అందరికీ కృతజ్ఞతలు. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు మరి అన్ని వర్గాలకి చేరాలి, సమానత్వం సాధించాలి. సమానత్వం సాధించాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వం రావాలి. మరి స్వేచ్ఛ రావాలి, స్వేచ్ఛ ఎలా వస్తుంది? మరి అన్ని వనరులు అందరికీ సమాన పంపిణీ జరగాలి. అన్నింటిలో అందరి గాంధీ రోడ్ ప్రధాన కూడలైన గాంధీ బొమ్మ వద్ద శిథిలావస్థలో ఉన్న గ్రామ చావడిని ఆర్డీఓ పెంచల్ కిషోర్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామ చావడిలో పూర్వం గ్రామస్థాయి అధికారులు ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేవారని, కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకుందని తెలియజేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రానున్న 2-3 నెలల్లో దీనిని పునరుద్ధరిస్తామని పెంచల్ కిషోర్ తెలిపారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్ముని వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. ఫిబ్రవరి 6 నుండి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన మహాధర్నా, హాజరైన పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మికులు. ఆదరణ 2 పథకంలో లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.